దాల్ దర్వాజా రెడ్ గేట్ భారతదేశంలోని హైదరాబాద్ లోని పాత శివార్ ప్రాంతాల్లో ఒకటి లేదా ఇన్నర్ సిటీ. చరిత్ర: లాల్ దర్వాజా 1907లో నిర్మించబడింది. నిజాం ప్రభుత్వం ప్రధానమంత్రి మహారాజా కిషన్ ఫెర్షాద్ ఈ ఆలయం నుండి బోనాల పండగను ప్రారంభించారు. హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ దీన్ని మరియు అనేక ఇతర దేవాలయాలకు విధాలకు మరియు భూమి ఇచ్చాడు. ఈ శివార ప్రదేశానికి ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద ఎర్రటి తలుపు నిజాంల కాలంలో లాల్ దర్వాజా ఎర్ర తలుపు అని పేరు పెట్టారు. సంస్కృతి: లాల్ దర్వాజాలో బోనాల జాతర తెలంగాణలో అతిపెద్ద సాంస్కృతిక పండుగ పరిగణించబడుతుంది. ఇది చుట్టుపక్కల ఉన్న చార్మినార్ 1.5 కిలోమీటర్లు, కోటి 4 కిలోమీటర్లు, అబ్జల్గంజ్ 3 కిలోమీటర్లు, సిబిఎస్ 3 కిలోమీటర్లు, చాందానిగుట 1.5, ఉప్పు కూడా 0.5 కిలోమీటర్, 1 కిలోమీటర్, ఆలియాబాద్, చెత్తినాగ, గౌలిపుర, రాజన్నంపై, శాలిబండ. గతంలో లాల్ దర్వాజాలో పచర్కి దర్గా, ఇంగ్లీష్లో స్టోన్ సమాధి అని చక్కబైన ఒక సూఫీ దర్గా కనబడుతుంది. వాణిజ్య ప్రాంతం: లాలా చాలా దుకాణాలు ఉన్నాయి. ఒక సినిమా థియేటర్ 70mm ఇప్పుడు సినీ పోలీస్ అని పిలువబడేది ఇక్కడ ఉంది. రవాణా: లాల్ దర్వాజాకు ఇతర పట్టణాలకు టీఆర్ఆర్టీసీ బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉంది. సమీపంలో ఒక బస్ డిపో ఉంది. సమీప MMTS ఉప్పుకూడలో ఉంది.